సిద్దిపేట జిల్లా మెడితుట్టి మండలం పెద్దచేప్యాల గ్రామం ఎంపీపీ గజ్జల సాయిలు మాట్లాడుతూ నిన్న జరిగిన సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే హరీష్ రావు చేసేటువంటి పనిని ప్రజలు గుర్తించుకొని మరీ బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్ గల్లంతయ్యేలా చేశారని, టీఆర్ఎస్ కు పట్టం కట్టారని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఎక్కడా జరగడం లేదని, సిద్దిపేటలో మున్సిపాలిటీలోని గెలిచిన అభ్యర్థులను ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని మెడితుట్టి ఎంపీపీ కోరారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ లక్ష్మీ యాదగిరి, అల్వాల సర్పంచ్ కిష్టయ్య, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు కందిబాబు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు డిపాజిట్ గల్లత అయిందంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక దుబ్బాక ఒకటి గెలిచి రఘునందన్ రావు ఏదో కల్లిబల్లి కథలు చెప్తే అది వినేటువంటి పరిస్థితులు లేరు తెలంగాణ ప్రజలు. వాస్తవంగా ఈరోజు సిద్దిపేటలో మరి ఒక 100కి 100% మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారంటే మరి తెలంగాణ అభివృద్ధి అని నిదర్శనమని మెడితుట్టి ఎంపీపీగా నేను తెలియజేస్తున్నా. ఇంకో మాటకు వస్తే మరి అభ్యర్థులు వాస్తవంగా ఏ వార్డు నుంచి అయితే ఎవరెవరు ఎన్నుకోబడ్డారో మరి 100% ఆ వార్డుకు సంబంధించినటువంటి ఆ సమస్యలను మరి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అతివేగంగా ఎంబడెంబడి సమస్యలు పరిష్కరిస్తే మరి ఇక వాళ్ళు ఇంకా ముందంజలో రేపు ఉంటారు అనేది నేను మెడితుట్టి ఎంపీపీగా వారికి కోరుతున్నా. వాస్తవంగా రిజల్ట్ వస్తుంటే మాకెంత ఉత్సవం అనిపించిందంటే అంత అభివృద్ధి మరి ఎక్కడ కూడా జరగలేదు. మరి తెలంగాణలో కూడా చాలా వరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాల వైజ్గా చూసుకుంటే మరి టీఆర్ఎస్ అభ్యర్థులే ఘన విజయం సాధించారు. దీనికి నిదర్శనం నేను మెడితుట్టి ఎంపీపీగా కోరేది ఒకటంటే అభివృద్ధి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా ఉదాహరణకు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 116,000 రూపాయలు ఇస్తుంది. ఏ ప్రభుత్వం ఇచ్చిందని అడుగుతున్నాం మిస్టర్. మరి బీజేపీ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది. మరి ఇప్పటి వరకు ఒక్కొక్క రాష్ట్రంలో 500 ఇచ్చిన నామరూపాలు లేవు. ఇలా 2,000 రూపాయల పింఛన్ ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వమేనా అని నేను మెడితుట్టి ఎంపీపీగా మా ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, మెడితుట్టి ప్రజలకు మరి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. జై తెలంగాణ. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.